ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి మరొక టాపిక్ ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాసెస్, సమాచార పంపిణీ ప్రక్రియ అనగానేమి అనే దాని గురించి మనం మాట్లాడదాం. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి, సమాచారం అంటే ఏంటి, అది ఏ విధంగా పంపిణీ లేదా ప్రక్రియ చేయబడతా ఉంటుంది, సమాచార పంపిణీ ప్రక్రియ వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, అసలు సమాచార పంపిణీ ప్రక్రియ ఎన్ని రకాలుగా ఉంటుంది అనే ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం ఈ క్లాసుల్లో లేదా ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనకి సెకండ్ ఇయర్లోనే కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనేటువంటి టాపిక్లో కమ్యూనికేషన్ గురించి ఆల్రెడీ మనకి చాలా ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం లేకపోతే చెప్పడం జరిగింది. అందులో ఉన్నటువంటి మెయిన్ ఎలిమెంట్స్ని లేకపోతే మెయిన్ ఇన్ఫర్మేషన్ని క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఇందులో అసలు వాట్ ఈజ్ కమ్యూనికేషన్, సమాచారము అంటే ఏంటి అని అంటే, ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మరొక వ్యక్తికి అర్థమయ్యే రీతిలో పంపించి దానిపై తిరిగి అతని యొక్క ఆలోచన విధానాన్ని కానీ తన యొక్క భావాన్ని కానీ తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రక్రియను మనం ఏమని చెప్తామంటే సమాచార పంపిణీ ప్రక్రియ అని చెప్తాం. ఈ సమాచార పంపిణీ ప్రక్రియలో మనకి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉంటారన్నమాట. ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఒకే ఒక వ్యక్తి ఉంటే అక్కడ కమ్యూనికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యిందా అని అంటే అవ్వలేదని చెప్పొచ్చు. సో ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్స్ జరగాలి అని అంటే కనీసం మినిమం 2 or more మెంబర్స్ ఉండాలన్నమాట. అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు మధ్య జరిగేటువంటి ఈ ట్రాన్స్ఫర్స్ని, ఇన్ఫర్మేషన్ ట్రాన్జాక్షన్స్ని మనం ఏమని చెప్తామంటే కమ్యూనికేషన్ ప్రాసెస్, సమాచార పంపిణీ ప్రక్రియ అని చెప్తాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డయాగ్రామ్లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కమ్యూనికేషన్ సమాచారం అనేది ఏ విధంగా పంపిణీ చేయబడతా ఉంది, దాని మీద ఏ విధమైనటువంటి ప్రతిస్పందన, ప్రతిపుష్టి అనేది ఏ విధంగా రాబడుతుంది అనే విషయం గురించి మనం మాట్లాడదాం. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం గురించి మనం మాట్లాడితే, కమ్యూనికేషన్ అన్న పదాన్ని లాటిన్ భాషలోని కమ్యూనిస్ అన్న పదం నుంచి వాడుకలోకి వచ్చింది. కమ్యూనికేషన్ అనేది లాటిన్ భాష నుంచి కమ్యూనిస్ అన్న పదం నుంచి వాడుకలోకి వచ్చింది. కమ్యూనికేషన్ అనేది కమ్యూనిస్ అంటే కామన్ అని అర్థం, అంటే వ్యక్తుల మధ్య సర్వసాధారణంగా జరిగే సమాచార మార్పిడి అని అర్థం. కమ్యూనిస్ ఆర్ కామన్ అని అంటే వ్యక్తుల మధ్య సాధారణంగా జరిగేటువంటి సమాచార మార్పిడిని మనం ఏమని చెప్తామంటే ప్రస్తుత రోజుల్లో కమ్యూనికేషన్ అని చెప్తాం. అందువల్ల పరస్పరం ఒకరికొకరు అర్థవంతమైన ఉద్దేశపూర్వకమైన సమాచారాన్ని పంచుకునే పద్ధతిగా దీనిని సమైక్యపరచుట కుదరదు. దీన్ని పేర్కొచ్చు అంటే ఎలా అనంటే, ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని లేదా సమాచారాన్ని మరొక వ్యక్తికి అర్థమయ్యే రీతిలో పంపించి తన యొక్క అభిప్రాయాల్ని తిరిగి పొందడానికి ఉపయోగించేటువంటి ఒక సమర్థవంతమైన ప్రక్రియను మనం ఏమని చెప్తామంటే సమాచార పంపిణీ ప్రక్రియ అని పేర్కొచ్చు. సరైన సమాచార పంపిణీ పద్ధతి లేనిదే సంస్థ కార్యకలాపాలను సమైక్యపరచుట కుదరదు. అంటే గుడ్ కమ్యూనికేషన్ అనేది లేకపోతే, మంచి సమాచార పంపిణీ ప్రక్రియ లేకపోతే సమాచారం ఒక చోట నుంచి మరొక చోటకి సమర్థవంతంగా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, క్లియర్గా, క్లారిటీగా ఎక్స్చేంజ్ చెయ్యకపోతే ఆ కంపెనీలోనే కాదు మొత్తం వ్యవస్థలోనే అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని సరైన రీతిలో అందించకపోతే అక్కడ ఎలాంటి పని అనేది జరగదని చెప్పొచ్చు. ఒక వ్యక్తి తన యొక్క జీవితకాలంలో కనీసం 90%
ఈ కమ్యూనికేషన్ రూపంలో లేదా పూర్తిగా 100% కూడా తన యొక్క జీవితంలో కమ్యూనికేషన్ అనే దాన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది వెర్బల్ గాను నాన్ వెర్బల్ గాను లేకపోతే ఓరల్ గాను తర్వాత రిటెన్ గాను ఉండడం జరుగుతూ ఉంటుంది. కమ్యూనికేషన్ అనేది సంస్థలోని వ్యక్తులను కలుపుతూ సమిష్టి ధ్యేయాలను సాధించేందుకు వ్యక్తులను ఇది ప్రభావితం చేస్తుంది. కమ్యూనికేషన్ అనేది ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో కలపడానికి అలానే ఏదైనా ఒక పనిని పూర్తి చేయడానికి తెలియనటువంటి ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ఈ కమ్యూనికేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సమాచార పంపిణీ అందుకు అవసరమైనటువంటి మార్పులను తెస్తుంది. అంటే ఒక సంస్థలో పనిచేసేటువంటి వివిధ ఉద్యోగుల మధ్య ఏర్పడినటువంటి అవాంతరాలను కానీ అడ్డంకులను కానీ లేదా వారి మధ్య ఉన్నటువంటి విభేదాలను కానీ వ్యత్యాసాలను కానీ తగ్గించడానికి ఈ సమాచార పంపిణీ ప్రక్రియ అనేది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. సమాచార పంపిణీ ప్రక్రియ జరగాలి అని అంటే కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు అవసరం. ఈ ఇద్దరిలో ఒకరు సెండర్గా ఉంటే మరొకరు రిసీవర్గా ఉంటారన్నమాట. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు సెండర్గా ఉంటే మరొకరు రిసీవర్గా ఉంటారు. అంటే సమాచారాన్ని పంపించే వ్యక్తిని మనం ఏమని చెప్తామంటే సమాచారకర్త అని చెప్తాం, తెలుగులో సెండర్ అని చెప్తాం. ఇక సమాచారం ఎవరికైతే పంపించబడతా ఉందో ఎవరైతే స్వీకరిస్తూ ఉంటారో వాళ్ళని మనం ఏమని చెప్తామంటే రిసీవర్ అని చెప్తాం. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఈ సమాచార పంపిణీ ప్రక్రియనే మనం ఏమని చెప్తామంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ అని చెప్తాం. సో ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కానీ ఆలోచన విధానాన్ని కానీ ఒకరు మరొకరు తెలుసుకునే విధానాన్ని పద్ధతిని మనం ఏమని చెప్తామంటే సమాచార పంపిణీ ప్రక్రియ అని చెప్తాం. ఇందులో ఈ సెండర్ అనేవాడు రిసీవర్కి ఏదో కొంత ఈ మెసేజ్ని పంపిస్తూ ఉంటాడు. ఇది శబ్దం రూపంలో కానీ లేకపోతే రాతపూర్వకంగా కానీ రిటర్న్గా కానీ ఓరల్గా కానీ లేకపోతే వెర్బల్గా కానీ నాన్ వెర్బల్గా కానీ ఈ కమ్యూనికేషన్ అనేది ఉండొచ్చు. ఇక్కడ ఈ సెండర్ అనేవాడు తన యొక్క ఆలోచన విధానాన్ని లేదా తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఎన్కోడ్ చేస్తాడు. దీంట్లో మనం సమాచారానికి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ గురించి మనం మాట్లాడినట్లయితే మొదటిది సమాచార మూలము, ఇన్ఫర్మేషన్, సెండర్ అన్నమాట. అంటే ఇక్కడ సమాచార పంపిణీ ప్రక్రియకు ఇది హేతుబద్ధమైన ప్రారంభ దశ. అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. దీనిలో ముడి సమాచారము అంటే రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం మాట్లాడినట్లయితే అకౌంటింగ్, గణాంక లేదా కంప్యూటర్ డేటా, ట్రాన్స్మీటర్లు, ఇవి మనకి మెసేజ్ సమాచార మూలము, సమాచారాన్ని పంపించడానికి ఉపయోగపడేది. అంటే ఇక్కడ సెండర్ అనేవాడు తనకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని లేదా తన యొక్క అభిప్రాయాన్ని ఒక రా మెటీరియల్గా ఏం చేస్తాడంటే సిద్ధపరుస్తాడు. దాన్ని ఏం చేస్తాడనంటే ఎన్కోడింగ్ అంటే ఎన్కోడ్ చేస్తాడు. సెండర్ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతటినీ కూడా ఏ విధంగా తెలియపరచాలి అంటే ఎన్కోడింగ్ అని అంటే రా మెటీరియల్ని లేదా డేటాని ఏం చేస్తాడంటే ఈ వ్యక్తి అంటే సెండరు ఏం చేస్తాడనంటే ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఎన్కోడ్ చేస్తాడు. ఎలా అనంటే సమాచారాన్ని అర్థవంతమైన భాషలోకి ఎన్కోడ్ చేస్తాడు. అంటే ఇక్కడ ఈ సెండర్ దగ్గర ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషను రిసీవరు ఏ విధమైనటువంటి లాంగ్వేజ్లో రిసీవ్ చేసుకోగలడో సెండరు ఆ ఇన్ఫర్మేషన్ని ఎన్కోడ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ సెండర్ని ఏ అనుకుందాం, రిసీవర్ని బి అనుకుందాం. ఏకి వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఏంటి అని అంటే తెలుగు వచ్చు అనుకుందాం, ఇంగ్లీష్ వచ్చు అనుకుందాం, తర్వాత హిందీ వచ్చు అనుకుందాం. అయితే ఈ రిసీవర్కి కేవలం తెలుగు హిందీ మాత్రమే వచ్చు అనుకుందాం, ఏం రాదు ఇంగ్లీష్ రాదనుకుందాం.
అయితే ఈ సెండర్ ఏం చేయాలి అనంటే తన దగ్గర ఉన్నటువంటి ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ని అయితే తెలుగులో అయినా లేదా హిందీలో అయినా తన యొక్క ఆలోచన విధానాన్ని రిసీవర్ కి అంటే బి కి తెలియపరచాలి సో తన దగ్గర ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ని అయితే తెలుగులో కాని లేదా హిందీలో కాని ఇన్ఫర్మేషన్ ని జనరేట్ చేయడాన్ని లేకపోతే అర్థమయ్యే రీతిలో తయారు చేయడాన్ని మనం ఏమని చెప్తాం అంటే ఎన్కోడింగ్ అని చెప్తాం అంటే రిసీవర్ కి అర్థమయ్యే భాషలో సమాచారాన్ని తయారు చేయడాన్ని మనం ఏమని చెప్తాం అంటే ఎన్కోడింగ్ అని చెప్తాం ఈ ఎన్కోడ్ లో ఏం చేస్తాడంటే సెండర్ సమాచార గ్రహితకు అంటే ఇక్కడ రిసీవర్ కి పంపవలసిన సమాచారాన్ని సిద్ధం చేస్తాడన్నమాట తర్వాత నాయిస్ అంటే శబ్దము ఈ సమాచార పంపిణీ ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు ఈ మెసేజ్ అంటే వారలుగా నోటి మాట పూర్వకంగా ఉన్నప్పుడు లేదా రిటెన్ గా ఉన్నప్పుడు కొన్ని కొన్ని అవాంతరాలు అనేవి ఏర్పడొచ్చు ఈ మెసేజ్ కి అంటే సెండర్ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ని ఎన్కోడ్ చేసి ఒక మెసేజ్ గా తయారు చేస్తాడు మెసేజ్ గా తయారు చేసిన తర్వాత దానిలో ఎలాంటి అడ్డులు అవరోధాలు లేకపోతే అది రిసీవర్ దగ్గరికి వెళ్తా ఉంటది దాన్ని మనం ఏమని చెప్తామంటే డీకోడింగ్ అని చెప్తాం డీకోడింగ్ అంటే ఇక్కడ ఎన్కోడ్ చేసినటువంటి సమాచారాన్ని రిసీవర్ రిసీవ్ చేసుకున్న తర్వాత తనకు అర్థమైనటువంటి భాషలో ఉంటే ఆ మెసేజ్ ని అర్థం చేసుకుని రిసీవర్ ఏం చేస్తాడంటే తిరిగి సెండర్ కి ఒక రిప్లై ఇవ్వడం జరుగుతూ ఉంటది దానిని మనం ఏమని చెప్తామంటే ఫీడ్బ్యాక్ అని చెప్తాం ఈ ఫీడ్బ్యాక్ అనేది జరిగినప్పుడు మాత్రమే 100% జరిగినప్పుడు మాత్రమే కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ అయినట్లు ఇక్కడ సెండర్ పంపినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ కి లేదా మెసేజ్ కి లేదా సమాచారానికి రిసీవర్ దగ్గర నుంచి ఎలాంటి రిటర్న్ రిప్లై రాకపోతే అక్కడ కమ్యూనికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు కాదు కమ్యూనికేషన్ అనేది బిట్వీన్ 2 పర్సన్స్ ఇద్దరి మధ్య జరిగేది అట్ ది సేమ్ టైం ఇక్కడ రిసీవింగ్ జరగాలి సెండింగ్ జరగాలి ఎలా అంటే సెండర్ పంపినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ని మళ్ళీ రిసీవర్ రిసీవ్ చేసుకున్న తర్వాత రిసీవర్ దగ్గర నుంచి సెండర్ దగ్గరికి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి అంటే సెండర్ దగ్గర నుంచి రిసీవర్ దగ్గరికి ఇలా వెళితే మళ్ళీ రిసీవర్ దగ్గర నుంచి సెండర్ దగ్గరికి ఈ విధంగా రావాలి రిటర్న్ రిప్లై రావాలి ఎప్పుడైతే ఈ రిటర్న్ రిప్లై వచ్చిందో సెండర్ సెండ్ చేసిన తర్వాత రిసీవర్ దగ్గర నుంచి తిరిగి ఒక మెసేజ్ వచ్చిందో ఈ ప్రాసెస్ని మనం ఏమని చెప్తామంటే ఫీడ్బ్యాక్ అని చెప్తాం ప్రతిపుష్టి అని చెప్తామన్నమాట ఎప్పుడైతే ఈ ప్రతిపుష్టి లేకపోతే ఫీడ్బ్యాక్ వచ్చిందో అప్పుడు మాత్రమే కమ్యూనికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు ఫర్ ఎగ్జాంపుల్గా ఏ కొంత ఇన్ఫర్మేషన్ని బీకి పంపించాడు అని అనుకుందాం బి ఆ సమాచారం అందక తిరిగి ఏకి ఏ విధమైనటువంటి రిటర్న్ రిప్లై ఇవ్వకపోతే అక్కడ కమ్యూనికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు కాదు కమ్యూనికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వటము అని అంటే ఏ పంపినటువంటి మెసేజ్కి బి ఎస్ ఆర్ నో అనే ఏదో ఒకటి తన యొక్క ఇన్ఫర్మేషన్ని లేదా తన యొక్క ఒపీనియన్ని తెలియపరచడాన్ని మనం ఏమని చెప్తాం అంటే ఫీడ్బ్యాక్ అని చెప్తాం ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ వస్తుందో అప్పుడు మాత్రమే కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు అక్కడ కమ్యూనికేషన్ అనేది 100% జరిగినట్లు సో ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సెండర్ తన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని రిసీవర్కి అర్థమైనటువంటి భాషలో మార్చడాన్ని మనం ఏమని చెప్తామంటే ఎన్కోడింగ్ అని చెప్తాం ఈ ఎన్కోడింగ్ని రిసీవర్ దగ్గరకు వచ్చిన తర్వాత అర్థమైన రీతిలో డీకోడింగ్ చేసుకుని తను అర్థం చేసుకుని దాని యొక్క ఇష్టాన్ని లేదా తన యొక్క అయిష్టతను ఫీడ్బ్యాక్ రూపంలో తెలియపరుస్తూ ఉంటాడు ఇది కమ్యూనికేషన్ ప్రాసెస్ దీన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఎన్కోడింగ్ మాట్లాడడం తర్వాత శబ్దము నాయిస్ గురించి మాట్లాడడం సమాచార గ్రహిత అంటే రిసీవర్ గురించి మాట్లాడినట్లయితే ఈ దశలో సమాచారం పంపించే వ్యక్తి నుంచి స్వీకరించే వ్యక్తికి సమాచారం చేరుతుంది
ఆ తరువాత సమాచారాన్ని డీకోడ్ చేసి వివరించడం జరుగుతుంది అంటే ఇక్కడ సెండర్ చేసినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ని రిసీవర్ తీసుకున్న తర్వాత దానిని తను ఓపెన్ చేసి అర్థం చేసుకొని తిరిగి ఫీడ్బ్యాక్ ఇవ్వడాన్ని డీకోడింగ్ అని చెప్తాం గమ్యం అంటే ఇక్కడ ఫైనల్ స్టేజ్ అన్నమాట పంపిణీ ప్రక్రియను పూర్తి చేయటకు సమాచార మూలానికి ఒక గమ్యం అంటూ ఉండాలి అంటే ఇక్కడ గమ్యము ఫైనల్ పాయింట్ ఏంటి అంటే సెండర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ రిసీవర్ దగ్గరికి చేరడం రిసీవర్ తన యొక్క ఒపీనియన్ ని తిరిగి ఫీడ్బ్యాక్ రూపంలో సెండర్ కి పంపించడము అంటే ఇది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట ఎలా అంటే సెండర్ దగ్గర నుంచి రిసీవర్ దగ్గరికి రిసీవర్ దగ్గర నుంచి సెండర్ దగ్గరికి ఇలా ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి ఇన్ఫర్మేషన్ అనేది ఏమవుతూ ఉంటుంది అంటే ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ ని మనం ఏమని చెప్తాం అంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ అని చెప్తాం ఇందులో కమ్యూనికేషన్ ప్రాసెస్ పర్ఫెక్ట్ గా 100% జరిగిందా లేదా అనేది తెలియపరిచే దానినే ఏమని చెప్తాం అంటే ఫీడ్బ్యాక్ అని చెప్తాం సెండర్ పంపినటువంటి మెసేజ్ రిసీవర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఏ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే అక్కడ కమ్యూనికేషన్ ప్రాసెస్ కంప్లీట్ కానట్టు కమ్యూనికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఏమి ఉండాలి అని అంటే ఫీడ్బ్యాక్ ఉండాలి ఇవి కమ్యూనికేషన్ ప్రాసెస్కి ఉండాల్సినటువంటి మెయిన్ ఎలిమెంట్స్ అన్నమాట ఇందులో ఏ ఒక్కటి పర్ఫెక్ట్గా జరగకపోయినా అంటే సెండర్ లేకపోయినా తర్వాత రిసీవర్ లేకపోయినా ఈ ఇద్దరు ఉండి మెసేజ్ లేకపోయినా ఆ మెసేజ్ అర్థవంతంగా లేకపోయినా కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాదన్నమాట సో కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గాను బోత్ పార్టీస్ అంటే ఏ పి ఇద్దరికీ అర్థమయ్యే రీతిలో ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడం వలన ఏదైనా ఒక వర్క్ డన్ అయితేనే అక్కడ కమ్యూనికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు లెక్క ఒక కంపెనీ సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా గుడ్ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఉంటేనే ఆ కంపెనీలో లేదా ఆ ఆర్గనైజేషన్లో మొత్తం సక్సెస్ అనేది చూడగలుగుతూ ఉంటాం ఇక్కడ కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఇద్దరు వ్యక్తులను తీసుకుందాం ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య సమాచారం ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్సాక్షన్స్ జరగాలి అని అంటే ఒకటి సెండర్కి రిసీవర్కి మధ్య కామన్ లాంగ్వేజ్ ఉండాలి అంటే ఇద్దరు ఒకే భాషని ఎంచుకోవాలి ఇక్కడ లాంగ్వేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ ఏకి మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లో తెలుగు ఇంగ్లీషు హిందీ వచ్చు ఇక్కడ బీకి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు అనుకుందాం రాదు అని అనుకుందాం సో ఏ చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ బీకి అర్థం కాదు బీ చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ఏకి అర్థం కాదు సో ఈ ఇద్దరికీ కామన్గా వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఏంటి అని అంటే తెలుగు హిందీ సో ఇప్పుడు ఈ ఏ అనే వ్యక్తి ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తే బీకి అర్థం కాదు ఎందుకని బీకి ఇంగ్లీష్ రాదు కాబట్టి సో ఈ ఇద్దరు కూడా ఒక కామన్ అచీవ్మెంట్ పాయింట్కి రావాలి అని అంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా వారికి వచ్చినటువంటి లాంగ్వేజెస్ని వారు అప్లై చేయాలి కమ్యూనికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి ఇది కమ్యూనికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి మెయిన్ ఎలిమెంట్స్ అన్నమాట ఈ ఎలిమెంట్స్ లేకుండా కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాదు అసలు జరగదని చెప్పొచ్చు సో ఇక్కడితో కమ్యూనికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది నెక్స్ట్ క్లాస్లో మరొక న్యూ టాపిక్ని డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ